సార్ నమస్కారం సార్ నమస్తే సార్ హైడ్రా మొన్న అమీన్పూర్లో కూల్చివేతలు చేసింది కదా దానిపైన హైకోర్టు సీరియస్ అయి రంగనాథ్ గారిని హాజరు కమ్మంది కోర్టులో ఆయన నిన్న వర్చువల్గా హాజరయ్యారు అయితే ఫుల్ సీరియస్ అయిపోయింది సార్ అంటే సండే రోజు కూల్చివేతలు చేయొద్దని చెప్పినా కూడా మీరు ఎలా కూల్చివేతలు చేశారు ఎంఆర్ఓ కూల్చివేస్తా కూల్చేయమన్నారని చెప్పేస్తే మీరు కూల్ చేస్తారని చెప్తున్నారు మరి ఎంఆర్ఓ చారినాన్ను కూల్చేయమంటే కూల్ చేస్తారా అసలు సండే రోజు మిమ్మల్ని ఎవరు వర్క్ చేయమన్నారు మీ పొలిటికల్ బాసుల్ని ప్లీజ్ చేయడానికే ఇటువంటి ఇటువంటి అన్ని కూల్చివేత్తలు చేస్తున్నారా అని చెప్పేసి ఫుల్ ఫైర్ అయింది సో ఆయన ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా అప్పుడు కూడా నేను అడిగిన దానికే సమాధానాలు చెప్పండి అని కాస్త చురుకలు కూడా అంటించింది మరి ఇప్పుడు ఏంటి హైకోర్టు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం వల్ల హైడ్రో ఏమన్నా తాత్కాలికంగా కూల్చివేతలు ఆపేస్తుందా లేదా మరోవైపు ఏమో అది మూసి సుందరీకరణ ప్రక్రియలో భాగంగా వాళ్ళు కూల్చివేతలు చేస్తున్నారు దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఫుల్ అంటే ఇవ్వ ఇన్నాళ్ళు వాళ్ళకి ఏ ఐదు దొరకలేదు యూజ్ చేసుకోవడానికి ఇప్పుడైతే దొరికేసింది ఫుల్ యాక్టివ్గా మోడ్లో అయితే కనిపిస్తుంది మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్ అంటే శ్రీధర్ బాబు గారు ఒక హామీ ఇచ్చాడు ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇది ఖచ్చితంగా మీకు ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయం చూపించకుండా పునరావాసం లేకుండా కూల్చివేతలు జరిపి మమ్మల్ని వీధులోకి లాగే ప్రయత్నం అయితే డెఫినెట్గా జరగదు ఓకే మీరు ధైర్యంగా ఉండండి అనే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ పబ్లిక్ అలా లేదు పబ్లిక్ ఇలా నెమలిపించడంతో నిమిరితే ఆనందపడిపోయి అలాగా అయితే సరే ఈ ఈ నాలుగు రోజులు మేము తిండి చెప్పలేకపోయినా పర్వాలేదు అనే మూడ్లో లేరు ఎందుకంటే ఇక్కడ విల్లా కూల్చినా కానీ ఒక విల్లా కూల్చినా ఇప్పుడు విల్లాల తాలూకా వాళ్ళు కూడా మేము ఇన్స్టాల్మెంట్ రెండే గేట మొన్నే గృహప్రవేశం వారం క్రితం గృహప్రవేశం అయినటువంటి విల్లాలను కూల్చేసిన సందర్భం కూడా ఉంది విలాలే కాదు అపార్ట్మెంట్స్ కూడా ఏదో కొనుక్కున్నారు వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారు ఇక్కడ అనే జనాలని కూర్చోబెట్టి మాట్లాడటం అనే కార్యక్రమం ఎందుకు చేయట్లేదు మీకు హైడ్రా మీకు జీవో ద్వారా అధికారం ఉంది కాబట్టి మీరు వితౌట్ నోటీస్ వెళ్ళి కూల్ చేయచ్చు కూల్ చేయాలనుకున్నారు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మొహమాట పడతారని ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు అద్భుతంగా ఉంది పీకే నో ప్రాబ్లం నో ఇష్యూ కాకపోతే ప్రతి శనివారం వస్తుందంటే ఊళ్ళో అందరూ భయపడుతున్నారు సొంత ఇల్లు శనివారం వీకెండు సరదాగా బయటికి వెళ్దాం అనుకోవట్లేదు అవడు ఇంటికి కాపలా కూర్చుందామనే పరిస్థితి ఇంత భయాందోళనలు అయితే కలిగించగలిగారు విజయవంతంగా అంటే ఏ రూపంలో కూలుస్తారో కూడా తెలియదు ఇదేదో చెరువు కట్టు ప్రాంతాలలో ఉన్నవి మాత్రమే ప్రమాదము లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ మాత్రమే ప్రమాదము లేక్ వ్యూ కట్టడాలు మాత్రమే అనుకోవడానికి లేదు చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి అంటే దీని ప్రోగ్రాం చాలా విస్తృతమైన ప్రోగ్రాం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువుల పరిరక్షణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కార్యక్రమం టేకప్ చేశారు వీళ్ళు ప్రభుత్వ ఆస్తులు రక్షించిన తర్వాత ఏం చేస్తారు అనేది వాళ్ళ నిర్ణయం హెచ్ఎంటీ కంపెనీ ఆస్తులు ఎవరికి వెళ్ళిపోయినా లేదా ప్రోగా టూల్స్ ఆస్తులు ఎవరికి వెళ్ళిపోయినాయో వాళ్ళకే ఇవి కూడా వెళ్ళిపోవచ్చు లేదా కొత్త వాళ్ళకి వెళ్ళొచ్చు ముఖ్యమంత్రి గారి బంధువులకు వెళ్ళొచ్చు ఎటైనా పోవచ్చు ఏదైనా జరగచ్చు ఆ మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా అక్కడ బస్టాండ్లో మహాత్మా గాంధీ స్టాండ్ ముందు ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ తాలూకా డూమ్ కూలింది కూలినప్పుడు చాలా కథలు వచ్చినాయంటే ఇది వాంటెడ్గానే జరిగింది అది చాలా పాత నిర్మాణం పాత నిర్మాణం అదే బస్టాండ్ హైదరాబాద్కి ఒకప్పుడు ఆ తర్వాత అవతలకు కట్టారు ఇది కూల్చివేయటం వెనకాల ఆ స్థలాన్ని ఏదో రకంగా ఇతర ప్రయోజనాలకు తరలించడం కోసమే కూల్చారు అనే చర్చ విపరీతంగా జరిగింది ఈ చర్చకి కొంచెం ఆలోచనలో పడి ప్రభుత్వం ఆ కార్యక్రమం నుంచి వైద్యులకి అది సిటీ బస్ ఏరియాకి కేటాయిస్తూ నిర్ణయం జరిగింది అలా నడుస్తోంది ఇప్పుడు ఓకే ఇలా ప్రజల నుంచి నిరసన వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ ముందుకు రావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఈవెన్ గాంధీ భవన్ వ్యవహారం కూడా గాంధీ భవన్ కోసం అంటే కాంగ్రెస్ ఆఫీస్ కోసం కేటాయించిన స్థలం ఉంది అక్కడ పక్కన ఆ స్థలంలో పేదలు వేసుకుని ఉన్నారు పార్టీ కార్యాలయం నిర్మించడం కోసం వాళ్ళందరినీ బలవంతంగా ఒక రోజు ఖాళీ చేయించారు చాలా పెద్ద గొడవైంది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో జరిగింది అది ఓకే ప్రజాగ్రహానికి తలొగ్గి మేము అక్కడ ఏ నిర్మాణాలు చేయమని చెప్పారు కానీ ఏమీ లేదు ఇప్పుడు నిర్మాణాలు వాళ్ళ నిర్మాణాలు లేదు వీళ్ళ నిర్మాణాలు లేవు జనాలు అయితే విధుని పడ్డారు నెమ్మదిగా జనాల స్మృతి పథంలోంచి అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో జరుగుతుంది ఒక యాక్ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇలా అన్ని పార్టీలు తలపాపం తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ప్రజల జీవితాలని సం సంక్షోభంలోకి నెట్టడంలో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పక్కర్లేదు అన్ని పార్టీలు ఏం చేయాలో అవి చేసినాయి అందులో భాగంగానే ఇప్పుడు ఈయన పొలిటికల్ ప్రోగ్రాము అవతల పార్టీని ఇరుకున పెట్టే ప్రోగ్రాము దాంతోపాటుగా తన పట్టుని నిరూపించుకునేటువంటి కార్యక్రమము వీటన్నిటిని విలీనం చేసి హైడ్రా అనే దాని ద్వారా జనాలని గందరగోళ పరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయితే పబ్లిక్ రియాక్షన్ మొదలైంది ఇప్పుడు నిన్నటిదాకా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళు ఇదేమిటి అన్నారు తప్ప సీరియస్ డిబేట్లోకి రాల కోర్టు ముఖం చూడాల ఈవెన్ నాగార్జున కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసేమి వేయాల దాన్ని స్టే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశాడు నిర్మాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాడు దాన్ని కొంచెం సిస్టమేటిక్గా చేస్తుంటే బాగుండేది అని మాట్లాడేడు తప్ప ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడే ప్రయత్నం దాన్ని చేయాల అదే పద్ధతిలో మిగిలిన వాళ్ళు కూడా వ్యవహరించారు ఆ గోళ వేరు కానీ పేదల ఇళ్ల కూల్చివేత అనేది బూమ్రాంగ్ అవుతోంది చాలా ఏరియాల్లో సున్నం చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు జరిగాయి మూసీ నది ఎంక్రోచ్మెంట్స్లో మెజారిటీ వీళ్ళే ఉన్నారు ఓకే కాబట్టి మూసీ నది వ్యవహారంలోకి ఎప్పుడైతే ప్రభుత్వం ఎంటర్ అయిందో ఇప్పుడు అక్కడ కూడా జరుగుతోంది అదే బుడమేరు ముంపుకి కృష్ణా ముంపుకి కారణం ఎంక్రోచ్మెంట్స్ అనే విషయం అందరికీ తెలుసు ఇక్కడ గొడవ ఏంటంటే మీరు ఎన్క్రోచ్మెంట్స్ కంటే ముందు ప్రజల్ని సమావేశపరచాలి కదా మీ నిర్ణయం ఓకే ఆ ప్రాంతపు ప్రజలందరినీ ఒక చోట అసెంబుల్ చేసి మీరు వాళ్ళని అడ్రస్ చేసి అయ్యా మీరు మీరు ఆక్రమించుకోవడం వలన నది గమనానికి ప్రమాదం ఉంది తద్వారా హైదరాబాద్ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు అందరూ ఖాళీ చేయాల్సి ఉంటుంది మీ అందరికీ కూడా ఆల్టర్నేటివ్లు ఇస్తాము మీరు జాబితా ఇవ్వండి ఎవరెవరి పేరులతో ఇల్లున్నాయో ఇదిగో లిస్టు ఈ లిస్ట్ ప్రకారం మేము మీ అందరికీ కూడా వేరే చోట అపార్ట్మెంట్ ఇవ్వటము లేకపోతే మరొకటి ఇవ్వటము ఏదో ఒకటి చేస్తాము ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంది మీరు ఎవరు ఆందోళన పడకండి మీ సామాన్ తీసుకుని బలానా చోట కూర్చోండి మీ ఇల్లు కూల్చేస్తాం నాలుగు నెలల్లో మీకు వేరే చోట అలాట్మెంట్స్ వస్తాయి ఈ లోపు మీరు బలానా స్కూల్లో ఉండండి అక్కడ ఉండ చేసుకొని అని చెప్పాలి కదా ప్రభుత్వం ఎందుకు ప్రజలతో మీకు ఒక సంబంధం ఉంది వాళ్ళు ఓటర్లు కదా వాళ్ళు ఓటేస్తే కదా మీరు ప్రభుత్వం నడుపుతుంది ఓటర్లను చంపేస్తే మీరు లేరు కదా అంటే మీకు అసలు ఓటర్లతో సంబంధం లేని గెలుపు మీద ఏదైనా ప్రోగ్రామ్ ఉందా మీ జీవితంలో అలాంటి ఆలోచన ఏమైనా ఉందా ప్రజలతో సంబంధం లేదు అనుకునే ఆలోచన అనేది ఒకటి ప్రశ్న ఓకే అందుకని కనీసం అదేదో సినిమాలో ముల్లపూడి వెంకటరమణ గారు రాస్తాడు ఒక పొలిటీషియన్ను అతని దగ్గరికి ముష్టి అడుక్కోవడానికి వచ్చినటువంటి ఒక అమ్మాయిని అవతల గెంటేసే ప్రయత్నం చేస్తే హీరో కృష్ణ గారు హ్యాపీ కృష్ణ అవతార సినిమాలో డైలాగ్ అది ఈ అసటి పేదలే కదరా పొద్దున ఈ అసొంటి పేదలు పిల్లలే కదా రేపు పొద్దున మీ నల్ల జ్వరలకు ఓట్లేసి గెలిపించాల్సింది వాళ్ళు రేపనేది చూడకుండా చేస్తే అలా అందుకని వాళ్ళు కనీసం ఓట్లేసే దాకా బతికుండటానికైనా ఏదైనా పెట్టండి వాళ్ళకంటాడు అదే పరిస్థితి అదే పరిస్థితి కాబట్టి మీరు అనునయంగా వాళ్ళని ఓటర్లుగా గుర్తించండి కనీసం ఏమిటి వాళ్ళ దగ్గర ఏముంది మనకేమి మామూలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి అనుకోకండి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది ప్రజాస్వామ్యం అంటున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రద్దు చేస్తే ఓకే నో ఇష్యూ కాంగ్రెస్ పార్టీ ప్రజాముఖంగా ఉంటూ ప్రజాముఖంగా ఉంటూ ప్రజా జీవితాలని అందరూ గౌరవంలోకి నెట్టినటువంటి అనేక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీయే ఈ భారతదేశంలోకి మార్కెట్ అకాడమీని పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఈ రోజున మానవ సంబంధాలను సంక్షోభితంలోకి నెట్టివేసింది నిర్మోహమాటంగా కాంగ్రెస్ పార్టీయే పివి నరసింహారావు కంట్రిబ్యూషన్ ఉంది దానిలో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో అంటే రెండు ముఖాలతో నటించడం అనేది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఓకే ఒకవైపు ఒక చేత్తో బెత్తం ఇంకో చేత్తో క్యారెట్ పట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం అది మొదటి నుంచి చేస్తున్నారు వాళ్ళు ఈ రోజున కొత్త కాదు నక్సలైట్ ఉద్యమాన్ని రక్తపు టేరుల్లో ముంచింది కాంగ్రెస్ పార్టీయే ముంచి ఐటిడిఏల పేరుతో ఒక తాయిలం ఒక క్యారెట్ చేతిలో పెట్టి ఎన్కౌంటర్ల పేరుతో చంపేసింది ఒక చేత్తో క్యారెట్ ఇంకో చేత్తో బెత్తం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ థీరీ ఒకవైపు అడవులన్నీ కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసేసుకుంటుంది వేదాంత లాంటి కంపెనీలకి దడపా రాహుల్ గాంధీ గారు ఆ వేదాంత కంపెనీ చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ఆ అనుకూలంగా మాట్లాడి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి మీ తరఫున నేనున్నాను అని ఆయన ప్రభుత్వం మీద ఆయనే దెబ్బలాట మొదలు పెడతాడు కొన్ని రాయితీలు ఇస్తాడు ఇది మోర్ డెమోక్రాటిక్గా ఉంది పార్టీ అనే ఇంప్రెషన్ ఇది పేద పార్టీ అనే ఇంప్రెషన్ ఇస్తూనే పేదల మీద దాడులు చేయటం ఈ రెండు ఒకే పార్టీ నుంచి ఆర్గనైజ్ చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఓకే ఫ్రమ్ ది బిగినింగ్ గాంధీ గారి రాజకీయం మొదలైన క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిది కాంగ్రెస్ పార్టీ డిజైన్లోనే ఇది ఉంది ఎలిమెంట్ ఉంది ఓకే దాన్నే ఇప్పుడు ఆచరణలో చూపిస్తున్నాడు ఇంకొక దారుణం ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఈయన లాయలిస్ట్గా ఎవరికి ఉన్నాడు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాడు చాలా క్లియర్గా మోడీ గవర్నమెంట్ లాయలిస్ట్గానే వ్యవహరిస్తున్నాడు కనిపించకుండా లోపాయకారిగా కానీ బయట కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇది ఒక డ్యూయల్ రోల్ ఈ డ్యూయల్ రోలు కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా చేసే డ్యూయల్ రోలు ఇవన్నీ కలిసి హైదరాబాదుని కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం వ్యూహం ఇక్కడ కూడా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి చంపేసేటువంటి ప్రోగ్రామ్ బుల్డోజ్ చేయటమే వచ్చే ఎన్నికల్లో గెలిపే ప్రోగ్రాం ఇన్ని గందరగోళాల మధ్య హైడ్రా అనేటువంటి ఆయుధం తీసుకుని విష్ణు చక్రాన్ని పట్టుకుని రంగంలోకి దిగిన విష్ణుమూర్తిలా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ చక్రం ఏ శనివారం ఎవరి కుచ్చుకొని ఉత్తరిస్తుందో తెలియని పరిస్థితిలో జనాలు ఉన్నారు అవును కాబట్టి మీరు మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసు అలాగే ద దారిద్ర్య రేఖకి చెరువుగా ఉన్నవాళ్ళు దారిద్ర రేఖ మీద ఉన్నవారు దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నవారు ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్స్తో వ్యవహరించేటప్పుడు సిస్టమేటిక్గా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది ప్రజాస్వామికంగా ఎన్నికై ఉంటే రేవంత్ రెడ్డికి హెచ్చరికే ఓకే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కోర్టు కూడా ప్రాపర్గా రియాక్ట్ అయింది ఏమిటి దూకులు తరము అని మీరు ప్రజల్ని పట్టించుకోకుండా ప్రభ ప్రజా ప్రభుత్వం అని ఎలా చెప్పుకుంటారు మీరు అనే క్వశ్చన్ కూడా ముందుకొచ్చింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రంగనాథ్ గారు కోర్టుకు ఏం చెప్పాడు ఏం చెప్పలేదు అనేది వేరు పొలిటికల్ ప్రోగ్రాంలో అతను కూడా ఒక పట్టకారులాంటి వాడు పట్టకారు మాట్లాడింది కానీ పట్టకారు పట్టుకునే చేతులు మాట్లాడలేదు ఇంకా